శాస్త్రీయ సంగీతం మీద కథన నిర్మాత ఎవరో పాపం మసాలాలు లేకుండా తీస్తారా ఏంటి ఇండస్ట్రీలో ఉండాలనే శంకరాభరణం సినిమా గురించి ప్రకటన వచ్చినప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీని సార్లకు పైగా డిస్ట్రిబ్యూటర్లకు వేసినప్పుడు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు అందుకున్న కామెంట్స్ ఇవి అప్పుడప్పుడే తొలి అడుగులు వేస్తున్న ఆయనను ఇవేవి భయపెట్టలేదు బిజినెస్ జరగక పెట్టుబడైనా వెనక్కు వస్తుందో రాదనుకున్న అనుమానాల మధ్య తచ్చాడుతున్నారు విశ్వనాథ్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే చిత్రం తీసిచ్చారని తనతో పాటు టీం మొత్తానికి తెలుసు కానీ ఆ నమ్మకం బయట వాళ్లకు లేదు అసలు విడుదల సవ్యంగా జరుగుతుందా లేదా అనే చర్చలు కొనసాగుతుండగాని ప్రముఖ పంపిణీదారులైన లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్లు రెండు ఏరియాలు నిర్మాతకు వదిలేసి మిగిలినవి గంపగుత్తుగా తక్కువ రెట్కు కొనేసుకున్నారు ఆ విధంగా పురిటి కష్టాలను తట్టుకొని శంకరాభరణం పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి రెండున ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి వారం వసూళ్లు చాలా నామమాత్రంగా ఉన్నాయి సగం హాళ్లు కూడా నిండలేదు రెండో వారానికి తీసేయాల్సి రావచ్చని ఫోన్లు వస్తున్నాయి ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద చిన్న స్టేజీలు కట్టి ఇందులో పాటలను వేరే గాయకులతో పాడించేవారు ఇదేదో కొత్తగా ఉందని జనం వింతగా చూసి అవి నచ్చి టికెట్ కొని లోపలికి వెళ్ళేవారు మెల్లగా మౌత్ టాక్ రావడం మొదలైంది టికెట్లు తెగుతున్నాయి సీట్లు నిండుతున్నాయి దీన్ని ఎవడు లేమని నిర్లక్ష్యం చేసిన బ్లాక్ టికెట్ రాయళ్లు షిఫ్ట్ల ప్రకారం డ్యూటీలు వేసుకొని మరీ జోబులు నింపుకోవడం మొదలు పెట్టారు చినుకులు వరదలా మారినట్టు జనం శంకరాభరణం చూసేందుకు పోటెత్తడం మొదలు పెట్టారు మామూలుగా ఎన్టీఆర్ స్థాయి హీరోలకు మాత్రమే కనిపించే విపరీతమైన రద్దీ శంకరాభరణం థియేటర్ల వద్ద చూసి నోట మాట పడిపోయిన వారెందరో పది రోజులైనా ఆడుతుందా అని అనుమానం వారి కనీసం ఇరవై సార్లైనా ఈ కళాఖండాన్ని చూడాల్సిందేనని తీర్మానించుకున్నారు అలా మొదలైన వంద రోజులు దాటేసి ఏడాదికి పైగా అలా కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ ఈ ప్రవాహానికి అడ్డుకట్ట పడలేదు కాకపోతే వీక్షించే మాధ్యమం మారిందే తప్ప తరాలు మారినా శంకరాభరణం దర్శకులకైనా ప్రేక్షకులకైనా ఓ సినిమా భగవద్గీత అంతే అంత గొప్ప ఇందులో ఇది సినిమాగా తీద్దామని ఎవరైనా కథగా చెబితే రచయితని పైనుంచి దాకా ఎగాదిగా చూడటం ఖాయం సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడైన శంకరశాస్త్రి సాంఘిక ఉద్దేశాలకు వ్యతిరేకంగా తల్లి చేసే వృత్తి ససేమిరా లేని ఓ వేశ్య కూతురికి అండగా నిలబడతారు అప్పటికే బలాత్కారానికి బలైన ఆమె తన వల్ల ఆయనకు అప్రతిష్ట రాకూడదని భావించి దూరంగా వెళ్లిపోతుంది కాలచక్రంలో శంకరశాస్త్రి గారి వైభవం తగ్గిపోయి ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందుల్లో పడతారు ఆ సమయంలో తనకు జీవితాన్నిచ్చిన గురువు కోసం వెనుకే ఉండి తెలియనివ్వకుండా సహాయం చేస్తూ తన బిడ్డను ఆయన సంగీత వారసుడిగా అప్పగించి శాస్త్రిగారితో పాటు ఆయన పాదాల వద్ద చనువు చాలించడంతో కథ కంచికి బరువెక్కిన ప్రేక్షకుల హృదయాలు ఇంటికి చేరతాయి జీవం పోసిన పాత్రలు నిజానికి శంకరాభరణంలో గొప్ప కథ కన్నా మహోన్నతమైన పాత్రలు ఉన్నాయి అవి ఎన్నో పాఠాలను నేర్పిస్తాయి వ్యక్తిత్వ వికాసానికి దారులు వేస్తాయి మనం చూసిందే ప్రపంచం మనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటూ ఈ గోల మధ్య పోరులో నిత్యం ఓడిపోయే మనం అసలు మనిషిగా బ్రతకాలంటే కావాల్సిన ప్రాథమిక లక్షణాలు ఏమిటనేవి ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు ఇందులో నేల విడిచి సాము చేసే గారడి కమర్షియల్ అంశాలు ఉండవు గుండెను మెత్తగా తాకే సన్నని దారపు పోగులాంటి భావోద్వేగాలు ఉంటాయి ఇందులో సగటు తెలుగు సినిమా హీరో హీరోయిన్లు ఉండరు మన ఎదిరింట్లోనూ పక్క వసారాల్లోనూ నిత్యం మనకు ఎదురయ్యే సగటు మనుషులు ఉంటారు కానీ ఈ సినిమాకు స్తంభాల్లాంటి ఇద్దరు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి శంకరశాస్త్రి విశిష్ట వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం తనను ఇంతవాడిని చేసిన సమాజం కులకట్టుబాట్ల పేరుతో నిలదీస్తున్నా తాను చేసింది తప్పు కానప్పుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్న దృఢ నిశ్చయం ఎంతటి వారికైనా స్ఫూర్తినిస్తుంది పాశ్చాత్య హోరులో సాంప్రదాయానికి తూట్లు పడి తన జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారినా నమ్మిన విలువలు వదిలిపెట్టకుండా కళా సరస్వతికి జీవితాన్ని అంకితం చేసిన చరితార్థుడు శంకర శాస్త్రి అందరూ పాపపంకిలంగా భావించి పడుపు కుటుంబాలకి చెందిన యువతిని చేరదీసి మానవత్వానికి అర్థం చెప్పిన మహోన్నతుడు ఆచార వ్యవహారాల పేరిట ఇంట్లో వాళ్లతో సహా ఊరంతా కాకులై పొడుస్తున్నప్పుడు చెక్కు చెదరకుండా తను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్లే శాస్త్రి ప్రయాణం ఎందరి గమ్యానికో దారి చూపుతుంది చివరి శ్వాస వరకు సంగీతానికి అంకితమైపోయి రాజీలేని బ్రతుకుకు సరైన నిర్వచనం చెప్పిన ఈ పాత్ర గురించే ఒక పుస్తకం రాయొచ్చు తులసి పేరుకు తగ్గట్టే పవిత్రమైన ఆలోచనలతో గంజాయి వనంలో చిక్కుకున్న ఆధునిక సీత కన్నతల్లి సంపాదన మీద వ్యామోహంతో కూతురిని వేశ్యగా మార్చేందుకు సిద్ధపడినా దాన్ని ధీటుగా ఎదుర్కొని సంగీత నృత్య కళల అపారమైన ప్రేమను వ్యక్తపరిచే మౌన యోగిని తన వల్ల అగ్నిహోత్రమంతా పవిత్రమైన శాస్త్రిగారి పరువుకు భంగం కలుగుతుందన్న క్షణమే అతనికి దూరంగా వెళ్లిపోయి తిరిగి వచ్చాక దయనీయ స్థితిలో ఉన్న గురువును చూసి తట్టుకోలేక తెరవెనుక నుంచి ఆయన క్షేమాన్ని తలచే ఉదార్తమైన మహిళకు ప్రతిరూపం తులసి కామవాంచుతో రగిలిపోతున్న మృగాన్ని నిలువున నరికి అపర కాలిగా ఇంకో రూపాన్ని కూడా చూపిస్తుంది చిన్నపాటి ఎగుడు దిగుడులకే భావంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఎందరో యువతులకు తులసి ఒక మార్గదర్శి నట వైదుష్యాల తాండవం ఒక గొప్ప సినిమా ప్రభావం నటీనటుల మీద ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి శంకరాభరణం కంటే మంచి ఉదాహరణ అక్కర్లేదు జేవి సోమయాజులు గారిని ప్రతివారు తమ ఇంటి పెద్దగా భావించే స్థాయిలో ఆయన అందరికీ సొంత మనిషి అయిపోయారు తులసి లాంటి ఉదాత్తమైన పాత్ర పోషించిన మంజుభార్గవి ఆ తరువాత ఆ పాత్ర పవిత్రతను కాపాడే ఉద్దేశ్యంతో నృత్య కళాశాల నెలకొల్పి కాలం నటనకు దూరమయ్యారు చంద్రమోహన్ అల్లు రామలింగయ్య నిర్మలమ్మ రాజ్యలక్ష్మి సాక్షి రంగారావు ఒక్కరా ఇద్దరా అనుభవంతో నిమిత్తం లేకుండా అందరూ శంకరాభరణంలో జీవించారే తప్ప అది నటనే అన్న ఊహ తమ తలంపుకు కూడా రానివ్వలేదు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలను ఎప్పుడు కదిపినా వీళ్ళందరి మొహాల్లో కనిపించే ఆ పులికింత కొలతకు అందనిది మాటల్లో చెప్పలేనిది విశ్వనాథుని విశ్వరూపం దర్శకుడిగా అప్పటికే చేసిన సినిమాల ద్వారా పేరు వచ్చినప్పటికీ శంకరాభరణం విశ్వనాథుణ్ణి మరోసారి కొత్తగా ఆవిష్కరించింది ఇందులో ఓ సన్నివేశంలో కోర్టులో కేసు గెలిచి నిర్దోషిగా బయటకు వచ్చిన తులసి మీద తల్లి తరపున గూండా ఒకడు చెయ్యి వేసి లాక్కెళ్లపోతాడు అప్పుడే కొన్ని అడుగుల దూరంలో చేతికి గండ పెండేరంతో అనువనువు దర్పం ఉట్టిపడుతున్న శంకర శాస్త్రి వాడివైపు తీక్షణంగా చూస్తారు అంతే వాడు క్రమంగా తులసి చేతిని మెల్లగా వదిలేస్తే ఆమెను వెళ్ళి బండిలో కూర్చోమని కళ్ళతోనే చెబుతారు శంకర శాస్త్రి ఒక్క మాట లేకుండా దెబ్బ కూడా పడకుండా ఇంత హీరోయిజాన్ని ఒక ముసలి పాత్ర ద్వారా పండించే సీన్ ఒక్కటి చాలు ఎందుకు శంకరాభరణంకు మాస్ బ్రహ్మరథం పట్టారో అర్థమవుతుంది జీవితాన్ని గెలిచిన ఓ మహావిధ్వంసుడికి దానికి ఎదురీదుతున్న వేశ్యకు ఓ పవిత్ర బంధాన్ని సృష్టించి జీవితాన్ని గెలిచిన ఓ మహావిధ్వంసుడికి దానికి ఎదురీదుతున్న వేశ్యకు ఓ పవిత్ర బంధాన్ని సృష్టించి సంగీతంతో ముడిపెట్టడమనే ఉదాత్తమైన ఆలోచన చిత్తశుద్దితో తెరకెక్కితే దాని ఫలితం శంకరాభరణం అంత గొప్పగా ఉంటుంది తెలుగు ప్రేక్షకులు అదృష్టవంతులు కాబట్టే దీని అమృతాన్ని అందుకొని మనసారా ఆశీర్వదించారు మహదేవన్ నైవేద్యం సాక్షాత్తు పేరులోని ఆ దేవదేవుణ్ణి కలిగి ఉన్న మహదేవన్ గారు అందించిన సంగీతం తెలుగు సినిమా చిరస్థాయిగా నిలిచినంతవరకు సంగీత ప్రియుల గుండెల్లో మార్మోగుతూనే ఉంటుంది ఓంకార నాథాను సంధాన మౌఖానమా రాగం తానం పల్లవి శంకరా నాదశ శరీరాపరా దొరుకునా ఇటువంటి సేవ అంటూ గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రంలో ఊరు వాడా వీధులన్నీ పులకరించిపోయాయి శాస్త్రీయ సంగీతంలో ఇంత గొప్పదనం ఉందా అంటూ సామాన్యులు సైతం అచ్చరి మామ మామకూర్చిన స్వరాలకు మధురామృతాలు అనే మాట చాలా చిన్నది వేటూరి సాహిత్యం గురించి చెప్పాలంటే ఆకాశాన్ని పోగుతో కొలవడం లాంటిది రెండు దశాబ్దాలకు పైగా డిజిటల్ విప్లవం రాక ముందు వరకు గ్రామ్ఫోన్ రికార్డులను ఆడియో క్యాసెట్లు అమ్ముడుపోతూనే ఉన్నాయంటే అందులో వీసమ్మెతో అబద్ధం లేదు ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్లో శంకరాభరణం ది ఎప్పటికీ చెక్కు చేతరని స్థానం తెర వెనుక విశేషాలు ముందు ఈ కథను కృష్ణం రాజుకు వినిపించారు కానీ ఇమేజ్ దృష్ట్యా ఒకవేళ తనను ప్రేక్షకులు రిసీవ్ చేసుకోకపోతే ఇలాంటి గొప్ప సినిమాకు అన్యాయం జరిగినట్టు అవుతుందని ఆయన సున్నితంగా తిరస్కరించారు ఎక్కడో వైజాగ్లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం చేసుకుంటున్న సోమయాజులు గారికి ఆహ్వానం వెళ్ళింది చిన్న మేకప్ టెస్ట్ తరువాత ఎక్కువ ప్రయాస లేకుండా ఆయన ఓకే అయ్యారు కమల్ హాసన్ కళ్యాణరాముడు శంకరాభరణం ఒకే రోజు రిలీజ్ అయ్యాయి ఓపెనింగ్స్ దానికి బాగా వస్తే లాంగ్ రన్లో ఇది నిలబడిపోయింది అంతకు ముందు నెలలో వచ్చిన అక్కినేని ఏడంతుస్తుల మేడ సక్సెస్ఫుల్ రన్ని శంకరాభరణం తీవ్రంగా ప్రభావితం చేసింది కలెక్షన్స్ పరంగానే కాదు అవార్డుల విషయంలోనూ పూర్తిగా వెనక్కు నెట్టేసింది శంకరాభరణం పుణ్యమా అని మ్యూజిక్ టీచర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడి పిల్లలను వీళ్ల దగ్గర చేర్చడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు కెమెరా వర్క్ చేసిన బాలు మహేంద్రకు దీని షూటింగ్ మధ్యలో దర్శకుడిగా అవకాశం రావడంతో దర్శక నిర్మాతల అనుమతితో ఆయన అసిస్టెంట్ కస్తూరి ద్వారా పని పూర్తి చేశారు వేటూరి రాసిన అద్భుత సాహిత్యం సామాన్యులకు పూర్తిగా అర్థం కాకపోయినా పండిత పామరా అనే తేడా లేకుండా అందరూ చెవులు రెక్కించి మరీ ఈ పాటలను వినేవాళ్లు జాతీయ స్థాయి అవార్డులతో పాటు అత్యున్నతమైన నంది లాంటి రాష్ట్రీయ పురస్కారాలు ఎన్నో అందుకుంది ఈ ఆనిముత్యం ఫ్రాన్స్ మారిషస్ రష్యా ఇటలీ లాంటి ఎన్నో దేశ విదేశాల చిత్రోత్సవాల్లో శంకరాభరణంకు గొప్ప గౌరవం దక్కింది తమిళ్లో కూడా ఇంతే విజయం సాధించిన ఈ మాస్టర్ పీస్ని తమిళనాడులో కొన్నేళ్ల క్రితం రీమాస్టర్ వెర్షన్లో రీరిలీజ్ చేశారు మలయాళంలో పాటలు యథాతథంగా ఉంచి డైలాగ్స్ మాత్రమే డబ్బింగ్ చేశారు అక్కడా ఏడాది ఆడింది అప్పట్లోనే నెల రోజులు అమెరికాలో శంకరాభరణం మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తే ప్రవాసాంధ్రులు వెల్లువలా కట్టారు జంధ్యాల గారి సంభాషణలు ఈ సినిమాకు కంఠాభరణంగా నిలిచాయి కేవలం పాతిక పేజీలు మాత్రమే ఉండే రైటింగ్ స్క్రిప్ట్ కోసం ఆయనకు ఎక్కువ సమయం పట్టింది ఒకే దశాబ్దంలో అడవి రాముడు లాంటి కమర్షియల్ మాస్ సినిమాకు శంకరాభరణం లాంటి ఎవర్గ్రీన్ క్లాసిక్కు రాయడం జంధ్యాల గారికే చెల్లింది రెండూ ఒకే ఫలితాన్ని అందుకోవడం కన్నా విశేషం ఏముంటుంది చివరిగా చెప్పాలంటే దేవతలు అమృతం తాగడం వల్లే మరణం లేకుండా నిత్య యవ్వనంతో తొనికిసలాడుతూ ఉంటారని పురాణాలు చెబుతాయి కానీ వాటికి ఆధారాలు లేవు తెలుగు సినిమా నిత్య సజీవంగా ఉండటానికి శంకరాభరణం లాంటి వెండితెర అమృతాలు అరుదుగా వస్తూ ఉంటాయి అందుకే తరాలు మారినా సాంకేతికత అభివృద్ధి చెందినా వాటికి కాలదోషం ఉండదు చూసిన ప్రతిసారి అద్వితీయమైన పులకరింతను కలిగిస్తాయి పరవశాల డోలికల్లో మనల్ని ముంచెత్తుతాయి అనిర్వచనీయమైన అనుభూతిని పది పదే ఆస్వాదించాలంటే శంకరాభరణంను చూడాల్సిందే అలాంటి అత్యున్నతమైన కళా విలువలు సాగరంలో మళ్ళీ మళ్ళీ మునుకలు వేయాల్సిందే నదులకు పుష్కరాలు పన్నెండేళ్లకోసారి కానీ సినిమా ప్రేమికులకు ఇలాంటి సినిమా చూసిన ప్రతి సందర్భము పుష్కరం కన్నా ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది కావాలంటే ఇంకోసారి చూడండి కాదని అనలేరు